లేను హృదయపూర్వకమైనటువంటి ఉద్యమానికి వందనాలు. పార్లమెంటు ఎన్నికల కార్యాచరణలో భాగంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కుక్కలేశ్వరం గారిని ప్రకటించిన తర్వాత మా ఉద్యమకారుడు మా అన్న మా ఆత్మీయుడు అని ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ధ్వజస్కంధాల పైన తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సకల జనులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు కల్పించినా ఒక్క మంది ధైర్యం పొంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక అంకుటిత దీక్షతోని ఉద్యమ కార్యాచరణ నడిపించినారు. మా ఉద్యమకారుని ఈశ్వరన్నను గెలిపించుకోవాలని కూడా అందరూ కూడా ప్రతిరోజు గడప గడపకు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నెరవేరాలంటే కుమ్మల ఈశ్వరన్నతో మాత్రమే అది సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల్ని పూర్తి స్థాయిలో చైతన్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ప్రజలలో అందరిలో ఒకటే ఆలోచనకు రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మాకు అనుగుణ ఉంటుందనేటువంటి పరిస్థితికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి మాకు అందించాలిగా సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటం చేస్తుందని పోరాట యోధులు కుక్కలేశ్వరన్నను గెలిపించుకోవాలని అందరూ కూడా కృషి చేసినారు. కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రజలకు నమస్కరిస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. అందులో అనేక మంది మా మండల శాఖ నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నికలలో పార్టీ నిర్ణయం కోసం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్వారానే ప్రజలకు మరింత అండదండలు అందుతాయని కోల్పోయినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తప్పుడు చర్యను ఖండించడం కోసం ప్రశ్నించడం కోసం తప్పకుండా పార్లమెంట్ సభ్యులుగా గెలిచినట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను అదేవిధంగా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పనిచేస్తారనేటువంటి నమ్మకంతో మరి సహాయ శక్తుల దాదాపు ఒక 2 నెలల నుంచి కష్టపడి పనిచేసి ఈరోజు పార్టీ కలిసి కోసం మరి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తలవంచి నమస్కరిస్తూ ఈ సందర్భంలో మా అధినాయకులు కేసీఆర్ గారు గోదావరి అని రోడ్ షో కార్యక్రమానికి వచ్చి అదేవిధంగా మంచిర్యాల రోడ్ షో కార్యక్రమానికి వచ్చి నన్ను దీవిస్తూ అనేక విషయాలు ప్రజలకు చెప్పి మరి నా గెలుపు కోసం వారు కూడా వచ్చిన నాశనం జరిగింది. దాంతో పాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లాస్ట్ డే ఎంతో సమయాభావం ఉన్నప్పటికీ కూడా మరి చెన్నూరు సభకు వచ్చి ప్రజలను ఉద్దేశించి అనేక విషయాలు చెప్పి మరి నన్ను బలపరిచినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు అనేక మంది ప్రజాప్రతినిధులు
సోషల్ మీడియా వారియర్స్ అందరికీ రకరకాల పద్ధతులలో బలపరచినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా మా కమిట్మెంట్ తోటి ఉంటాం. మీకు ప్రజలు కనుక గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మంచి రిజల్ట్ ఇచ్చినట్టయితే మేము ఏదైతే ఎన్నికలలో చూస్తున్నామో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల కావచ్చు, తర్వాత ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కోవడం కోసం కావచ్చు, ప్రశ్నించుకోవడం కోసం కావచ్చు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడి ఉంటుందనే మాట ఏదైతే మేము చెప్తున్నామో దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు, దౌర్జన్యకాండ కావచ్చు, అధికారులు అడ్డం పెట్టుకొని మరి ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకులందరూ కక్ష సాధించిన చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, మా గొంతుక వినపికి వినిపిస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తూ, మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్టులు ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు సీఓ 22 కావచ్చు, లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కని కావచ్చు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి మరి మంత్రి ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం 100 కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు సౌకర్యం చేద్దామనే ఉద్దేశంతో ఆగిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తాం. జరిగేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రాజెక్టులు అమలు జరగడం కోసం నిర్మించడం కోసం తప్పకుండా మేము అన్న మాట ప్రకారం ప్రజల పక్షాన నిలబడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఏమైనప్పటికీ మరి 2 నెలల పాటు మాకు సహకరించినటువంటి కార్యకర్తలు, మిత్రులు, ఆప్తులు ఎంతోమంది మాకు తెలియకుండానే వాళ్ళ హెల్ప్ కోసం కృషి చేసినటువంటి మరి మా బంధువులు, మిత్రులు, అన్ని రకరకాల ప్రజలతో పాటు మాకు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, రకరకాల వార్తలతో వాస్తవాలను మరి ప్రజల ముందుంచినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి నిన్న సాయంత్రం తోటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఒకసారి అందరికీ మా బాధ్యతగా కృతజ్ఞతలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.